ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి ఉదయకాలం ముందు దేవుని పాదసన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనము పాత నిబంధనలో నుండి వ్యక్తుల జీవితాలను మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మానవుల్లో మొదటివాడైన ఆదాము గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆదాము యొక్క స్వభావం ఏంటి, లేదా ఆదాము యొక్క జీవిత విధానం గురించి కొంతవరకు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. కాబట్టి ఆదాము ఏ విధంగా సృష్టింపబడ్డాడు, లేకపోతే ఈ విషయాలన్నీ కూడా నేను గతంలోనే మీకు చెప్పడం జరిగింది. అది కూడా గాడ్స్ టుడేస్ గాడ్స్ వాయిస్లో. అయితే ఈరోజు మనం ఆదాము యొక్క మనస్తత్వాన్ని, లేదా ఆయన యొక్క సమర్పణను మనం ఈరోజు గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, అంతకుముందు కూడా మనం చదువుకున్నాం 24, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదికాండము 2:24 మనం చదివినప్పుడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అంటే ఇక్కడ భార్య అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. తర్వాత కింద కూడా అతని భార్యయు అనేది ఇక్కడ పదాన్ని వాడటం జరిగింది. అంటే అంతకుముందేమో స్త్రీ అనే పదాన్ని రాయటం జరిగింది, వినియోగించటం జరిగింది. అంటే ఈ వచనాన్ని తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆదామును హవ్వను సృష్టించి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఆమెను గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గుర్తించటమే కాకుండా ఆమెను తన భార్యగా అంగీకరించినట్టుగా, లేదా స్వీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు మనం సహజంగా బైబిల్లో ఇది కథ కాదు, ముందు అంటే నిజానికి జరిగినటువంటి విషయం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, లేదా ఈ భూమి మీద మొదటి మానవుడైన ఆదాము జీవితంలో జరిగినటువంటి నిజ సంఘటన ఇది మొదట మనం గ్రహించాం. అయితే దీన్ని మనం గ్రహించినప్పుడు ఆదాముకున్నటువంటి ఒక మంచి మనస్తత్వాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆదాము దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం కలిగి కొంతకాలం ఉన్నాడు. ఎంతకాలం ఏంటి అనేది కూడా మనం చెప్పలేము, దాని గురించి కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము ఏం చేశాడు మనకు, అంటే ఆదాము దేవుడు స్త్రీని ఆయన యుద్ధకు తీసుకెళ్ళినప్పుడు ఆమెను భార్యగా అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్లో అక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే భార్య అనే పదాన్ని రాయటం జరిగింది. అంతేకాకుండా ఇంకొంచెం కిందికి వెళ్తే, అంటే ఇంకొంచెం 3వ అధ్యాయంకి వెళ్తే, 3వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే ఎంతో చక్కగా అక్కడ రాయబడిన మాట కూర్చోండి. భార్య అనే పదాన్ని అక్కడ రాసింది. తర్వాత 2వదిగా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందంటే భర్త, తన భర్త, ఇక్కడ తన భర్త. అంటే ఇక్కడ ఆదాము స్త్రీని భార్యగా అంగీకరించినట్టుగా స్త్రీ కూడా ఆదామును భర్తగా అంగీకరించింది. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒకరినొకరు ఏం కాలేదు, వాళ్ళు ఇరువురు ఒకరినొకరు తిరస్కరించలేదు. దేవుని చిత్తం మేరకు దేవుడు తీసుకొచ్చినటువంటి భార్యను భర్తను ఇద్దరు కూడా స్త్రీ పురుషులు భార్య భర్తలుగా ఉండటకు ఇష్టపడ్డారు. తర్వాత ఇక్కడ ఆదామును అతని భార్యయు. తర్వాత ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా చోట్ల, అంటే చాలా విధాలుగా ఇక్కడ మనం చూస్తే, ఇంకా చూడండి ఇక్కడ ఇంకో చోట కూడా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ భార్య అనే మాటను, అంటే నీవు నీ భార్య మాట విని, అంటే ఇక్కడ భార్య భర్త అనే ఆ బంధాన్ని అక్కడ మెన్షన్ చేయడం అనేది నొక్కి చెప్పడం అనేది జరిగింది. స్త్రీ పురుషులుగా చెప్పటం లేదు, భార్య భర్తగా అక్కడ వినియోగించడం, అంటే ఆ పదాన్ని వాడటం అనేది అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, మొదట మనం గ్రహించాల్సింది అంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము యొద్దకు దేవుడు స్త్రీని తీసుకొచ్చాడు. స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీని తన భార్యగా ఒప్పుకోవడం, అంటే అంగీకరించడానికి ఆదాము ముందుకు వచ్చాడు. అందుకే ఆయన అంటే నా మాంసంలో మాంసము ఎముకల్లో ఎముక అనేసి అది గుర్తించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే,
ఆమెను స్వీకరించాం, తన భార్యగా ఆయన స్వీకరించాం. భార్య స్త్రీ కూడా తన భర్తగా ఆయనను స్వీకరించి, అయితే ఇక్కడ మొదటి వివాహం అనేది అక్కడ దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నరులు ఎవరు కూడా లేరు, దేవుడే మా అంటే స్త్రీని పురుషుని జతపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ వచనాన్ని బలపరచడానికి బైబుల్లో ఇంకా సువార్తల్లో యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట చూడండి. మార్క్స్ వార్తలో చాలా చక్కగా ఏమంట ఇక్కడ రాయబడింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞ మీకు రాసి ఇచ్చాను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను. తర్వాత ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, తర్వాత వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుండు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వార్త. అంటే ఇక్కడ మానవుణ్ణి అంటే ఈ యొక్క ఆది సృష్టి ఆదిలో దేవుడు స్త్రీని పురుషుని చేసి వారిని దేవుడు ఏం చేశాడు, జతపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ జతపరచడం అంటే ఏంటి, తర్వాత మనం దాని గురించి చూద్దాం. అంటే వారి ఇరువురిని జతపరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆదాము అవ్వను ఇద్దరిని కూడా దేవుడు జతపరిచారు. అంటే వారు వేరువేరుగా ఉన్నటువంటి వీరిని ఏకం కావటానికి, అంటే ఏక శరీరమే కాకుండా ఏక హృదయం ఏక ఆత్మ కావటానికి వారిని జతపరచడం, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో జతపరచడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా వివాహం చేసుకోవటం వల్ల అలాంటి వాళ్ళు తమ దాంపత్య జీవితంలో చాలా నిరాశకు గురవుతారు. ఎందుకంటే అసలు దేవుడు ఎందుకు స్త్రీ పురుషులను చేశాడు, తర్వాత వారిని ఎందుకు జతపరిచాడు, కేవలం ఏక శరీరం కావటానికే కాదు దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, లేదా ఆ ఫ్యామిలీ లైఫ్ ఏ విధంగా జీవించాలి అసలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా వివాహం చేసుకొని చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలలో ఏమైపోతున్నారంటే నిరాశకు గురవుతున్నా, తమ దాంపత్య జీవితాన్ని సాఫీగా సాగిపోకుండా తమకు తామే కీడును హానిని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా వివాహం చేసే ముందు సేవకుల యొక్క బాధ్యత ఏంటంటే వారికి ఈ క్లాసులని తీసుకోవాలి. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య భర్తల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, భర్త బాధ్యత ఏంటి, భార్య బాధ్యత ఏంటి, పిల్లలు కన్న తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా క్లాసులు తీసుకొని వాళ్ళకి చక్కగా వివరించి అవన్నీ ఆ బాధ్యతలన్నీ వాళ్ళు ఎరిగిన తర్వాత ఏం కావాలంటే వివాహానికి ముందుకు రా. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మనం, ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ చెప్పుకుంటుపోతే లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం చిన్న చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీలో కూడా ఎవరైనా వివాహం చేసుకోవడానికి ఆసక్తి ఉంటే, లేదా వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు, లేదా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, అలాంటి వారు మొదట అసలు వివాహం యొక్క నియమాన్ని దేవుడు ఎందుకు నియమించాడు, తర్వాత దేవుడు ఎందుకు స్త్రీ పురుషులను జతపరచడం, అసలు జతపరచడం అంటే ఏంటి, తర్వాత భార్య భర్తలుగా మారిన తర్వాత వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, పురుషుని బాధ్యత ఏంటి, స్త్రీ బాధ్యత ఏంటి, భార్య భర్త బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా వారు చక్కగా వాక్యం ద్వారా తెలుసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలి. చాలా మందికి ఏంటంటే అందచందాలను చూసి లేదా ఏదో తల్లిదండ్రుల ఒత్తిడిని చూసి ఏదో కొన్ని కారణాలను బట్టి పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. తర్వాత దేవుడి నామానికి దూషణ కలిగే రీతిగా జగడాలాడటం, రోడ్డు మీద తిట్టుకోవడం, కొట్టుకోవడం, పోలీస్ కేసులను, విడాకులను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వివాహం చేసుకునే ముందు మొదట దేవుడు తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించాలి, తర్వాత దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని అంటే ఎందుకు ఆ వ్యక్తిని అంటే ఆ పురుషుణ్ణి ఈ స్త్రీని లేదా ఈ స్త్రీని ఆ పురుషుని ఎందుకు జతపరుస్తున్నారు, వీరిని జతపరచడం అనుకున్నా దేవుని ఉద్దేశం ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని మనం ఎవరైనా ఎవరు వస్తుంటే వాళ్ళ వివాహం కోసం ముందుకు అడుగులు వేయాలి. కాబట్టి దయచేసి
ఈ విషయాల్లో ఇంకా చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఆదాము వంటి మనస్తత్వం. ఈరోజు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఇదిగో నేను నాకు వయసు వచ్చేసింది, దేవుడు మరి స్త్రీని లేదా పురుషుని తీసుకొస్తాడు కదా, మరి నా దగ్గరికి ఎందుకు తీసుకుని రాలేదు, ఇస్సాకు దగ్గరికి రిబకాను తీసుకొచ్చినట్టుగా నా దగ్గరికి ఎందుకు తీసుకుని రాలేదు అంటే, సింపుల్ దానికి జవాబు ఏంటంటే, దేవుడు తెచ్చిన వ్యక్తిని నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఆదాము సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆదాముకు తగిన సాటి అయిన సహాయిని తీసుకొని వచ్చాడు, ఆదాము చూడగానే అంగీకరించాడు. అలాగే అట్టి మనసు అట్టి సమర్పణని కొంటే దేవుడు తొందరలోనే దేవుడు తన నీ కోసం సిద్ధపరిచిన వ్యక్తిని తీసుకుని రావచ్చు. వాళ్ళు ఎలాంటి వారైనా, ఏ రంగున్నా, ఏ ప్రాంతం ఉన్నా, ఏ భాష ఉన్నా, అసలు ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు తీసుకొస్తా. అయితే అంగీకరించే మనసు నీకుందా? ఒక అమ్మాయిగా లేదా ఒక అబ్బాయిగా లేదా యవన ప్రాయంలో ఉన్నటువంటి వివాహం కోసం ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి అబ్రహాము ఎలియాజర్ను పంపించి అక్కడి నుంచి రిబ్కాను తీసుకొచ్చినప్పుడు ఎవరిని తీసుకొచ్చినా సరే అంగీకరించడానికి ఇస్సాకు సిద్ధంగా ఉన్నా. అలాగే నీవు కూడా అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు సకాలంలో దేవుడు స్త్రీని కానీ పురుషుని కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకొస్తాడు. తీసుకుని రావటమే కాకుండా జతపరుస్తాడు. వారి దాంపత్య జీవితంలో దేవుడు వారి మధ్యలో సాక్షిగా ఉండి వారిని నడిపిస్తాడు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.